తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపురిదిద్దుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావు తనను కస్టడీకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు నేడు తీర్పు ప్రకటించనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. అయితే వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా నాంపల్లి కోర్టు తనను కస్టడీకి ఇచ్చిందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రణీత్రావు. బుధవారం ఈ పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే ప్రణీత్రావును అరెస్టు చేశారని ఆయన తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రణీత్రావును విచారిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. స్టేషన్లో నిద్రపోయేందుకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని, దర్యాప్తు విషయాలను మీడియాకు లీక్ చేస్తున్నారని ప్రణీత్రావు తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే పోలీస్ స్టేషన్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, మీడియాకు ఎలాంటి లీకులు ఇవ్వడం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ఏఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదైందని, ఈ కేసులో ఆయన ఎక్కడా జోక్యం చేసుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కేసు దర్యాప్తు దశలో ఉన్న సమయంలో ప్రణీత్రావు పిటిషన్ వేయడం సరికాదన్న న్యాయవాది దాన్ని కొట్టివేయాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును గురువారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారణలో భాగంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, పంజాగుట్ట ఇన్స్పెక్టర్ శోభన్ కోర్టుకు హాజరయ్యారు.